హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందా వ్లాగ్స్ కి స్వాగతం. ముందుగా అందరూ ఏ బోటు దగ్గరికి వెళ్ళినా, ఏ నది దగ్గరికి వెళ్ళినా, బీచ్ దగ్గరికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ అలా బోటు వచ్చి ఇలా తగలడంతోనే కింద పడిపోయినట్టు అయిపోయింది. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము కలకత్తాలో హుబ్లీ నది దగ్గర ఉన్నాము. హుబ్లీ నదిని గంగా నది అని కూడా పిలుస్తారు. అయితే మనం హౌరా బ్రిడ్జి మీకెళ్ళి కూడా వెళ్ళొచ్చు, కానీ మేము మా బృందపాప కోసం బోట్లో వెళ్దామనేసి బోట్ దగ్గరికి వచ్చామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కలకత్తాలో గంగా నదిలో బోట్లో వెళ్తున్నాము. గంగా నదికి ఇవతల సైడ్ వచ్చేసి కలకత్తా ఉంది, అవతల సైడ్ వచ్చేసి హౌరా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది హౌరా బ్రిడ్జ్ అండి. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కనిపిస్తుంది హౌరా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జికి కింద నదిలో ఎలాంటి పోల్ లేకుండానే పైన బ్రిడ్జ్ ఆగి ఉంది. ఈ బ్రిడ్జ్కి వచ్చేసి ఇక్కడి సైడ్ అక్కడి సైడ్ మాత్రమే పోల్స్ ఉన్నాయి. దాని వెయిట్ పైన 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 తీగలతోటి ఆగి ఉంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా బోట్లో కూర్చొని నదిలో వెళ్తుంటే చాలా ఎంజాయ్ చేసాము మేము. అలాగే హౌరా బ్రిడ్జి కూడా చాలా బాగా కనిపించింది. అయితే ఏంటంటే హౌరా నుంచి కలకత్తాకు వచ్చే బోట్లలో ఫుల్ పబ్లిక్ వస్తున్నారు, రిటర్న్ వెళ్ళే బోట్లలో మాత్రం పబ్లిక్ అనేది లేదు, చాలా తక్కువ ఉన్నారు. ఒక 4-5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అందుకే కొంచెం చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది రైల్వే స్టేషన్ అండి, అది హౌరా రైల్వే స్టేషన్. అది చాలా పెద్దగా ఉంది. అది కూడా బోట్లో బృందపాప ఒక్కతే ఆడుకుంటుంది కూర్చొని. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బోట్లో నుంచి దిగామండి. దిగి బయటికి వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ ఎంట్రన్స్ హౌరా స్టేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం రైల్వే స్టేషన్ అండి, హౌరా రైల్వే స్టేషన్. ట్యాక్సీలు వచ్చేసి మొత్తం ఎల్లో కలర్ ట్యాక్సీలే ఉంటాయి. అక్కడ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత లొకేషన్ అనేది మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం స్టేషన్లో 24 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి హోటల్ అండి, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడే మేము భోజనం చేసాము. భోజనం చేయడం కోసం లోపలికి వెళ్ళి భోజనం చేసి తర్వాత మళ్ళీ బయటికి వచ్చాము. స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకు మెయిన్ లొకేషన్ అనేది ఇలా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను. ఇప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెండు పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రెండు పోల్స్ మీదనే ఈ బ్రిడ్జ్ మొత్తం ఆగి ఉంది. చాలా బాగా కనిపించిందండి బ్రిడ్జి కింద నిల్చొని పైకి చూస్తే మాత్రం. మొత్తం పిల్లర్స్ జాలీలతోటి ఇనుపదాంతో అది చాలా బాగా కట్టారు. ఇప్పుడు వచ్చేసి మేము బస్సులో వెళ్తున్నాము, మళ్ళీ రిటర్న్ అయ్యాము కలకత్తాకి. బట్ బస్సులో నుంచి మనకు లొకేషన్ అనేది ఇలా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో మీ అందరికీ నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.